అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో మీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద డిఫరెంట్గా ఒక్కొక్క ఛానల్లో డిఫరెంట్గా చెప్తారు. మేబీ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్ అనే అభిప్రాయం కూడా ఉంది. సో దీని మీద మీ స్పందన ఏంటి? నా స్పందన ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నిజం మాట్లాడతాను. ఇప్పుడు ఇదే భరద్వాజను మనం పొగిడాను, భరద్వాజను సమర్థించి మాట్లాడు. ఇదే భరద్వాజను గతంలో తిట్టాను. ఎందుకు తిట్టాను? భరద్వాజ తప్పు మాట్లాడినప్పుడు తిట్టాను, కరెక్ట్ మాట్లాడినప్పుడు సమర్థించారు. బాలయ్య బాబును సమర్థించి మాట్లాడారు. ఇదే బాలయ్య బాబు మోడీ గారి ఫ్యామిలీ తిట్టినప్పుడు బాలయ్య బాబును విమర్శిస్తూ నేను నా వీడియో చేశాను. సో నాకు బాలయ్య బాబు ఇంకోహళ్ళు, భరద్వాజీ ఇంకోహళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే మాట్లాడతాను, ఉప్పు చేస్తే సమర్థించి మాట్లాడతాను. ఇది వాళ్ళకి ఎలా అనిపిస్తుంటారే, మన భరద్వాజీ తిట్టాడు వాడు భరద్వాజీని సమర్థిస్తున్నాడే, అరే మొన్న బాలయ్య తిట్టాడు వాడు బాలయ్య సమర్థిస్తున్నాడే అనుకుంటారు. అక్కడ ఇష్యూ ఏమిటి? ఏ ఇష్యూ మీద నేను ఇష్యూను బట్టి నేను ధర్మకాట, నేను ఒకళ్ళకి భజన చేయటమో ఒకళ్ళ కోసం మాట్లాడటమో నేను చేయను. నాకు ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. తప్పు అంటే అది ఆదిరుద్ర బ్రహ్మాదులైనా సరే తప్పు అయితే తప్పే, అంతే. దాంట్లో వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళే, ఇవన్నీ నా మైండ్లో ఉండదు. హూ ఎవర్ ఇట్ మే బి, కమ్ వాట్ మే, హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు తప్పు అంటే ఎస్ ఈజ్ మిస్టేక్. చిరంజీవి గారిని వాళ్ళు ఇవన్నీ ఎందుకు అంటే ఎన్ని పేర్లు ఎందుకు చెప్తారు? చిరంజీవి గారిని కొన్ని సందర్భాల్లో ఆయన కష్టపడి సాధించుకున్న సౌధం, మెగాస్టార్ అనేది ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, ఆయన మెట్టుమెట్టుగా ఏర్పరచుకుని ఆయన చేతితో ఆయన కట్టుకున్న మహాసౌధం మెగాస్టార్. ఇలా చెప్పిన సందర్భంలో అదే మెగాస్టార్ని ఆయన చేసిన తప్పులు ఇప్పుడు ఖండించింది ఉంది. ఆయన మెగాస్టారు మొన్న ఫెడరేషను దానికి వెళ్ళాడు, ఆయన అది వెళ్ళటం తప్పు. ఎందుకు తప్పు అంటే ఆవిడ దోషి, ఆ దోషి మిమ్మల్ని పిలిస్తే వెళ్ళిపోయి దోషి పక్కన నుంచుని, బాధితులు 150 మంది బాధితులు ఉన్నారు. బ్రహ్మానంద చిత్రపూడిలో ఇల్లు, వాళ్ళ పేర్లు మోసం చేయబడి వాడు ఇంకోటి బ్లాక్లో అమ్మాడు, వాడి పక్కన మీరు ఇళ్ళు ఉంచున్నారు. వాడు పిలవగానే తప్పు కదా, మీరు దోషి పక్కన నుంచి వాడు కేసు ఉంది, వాడి మీద వాళ్ళు 11 కోట్లు కట్టమని చెప్పి విచారణ జరిపిన వాళ్ళు చెప్పారు. ఇంకా కేసులు ఉన్నాయి వాడి మీద. రేపు దోషి అని ప్రూవ్ అయ్యి లోపల ఇప్పుడు మీరు వెళ్తే అంత తప్పు అవుద్ది. మీరు వెళితే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వాడు నేను తప్పు అయితే చిరంజీవి గారు నా పక్కన ఎందుకు నుంచుంటారు, నన్ను ఎందుకు పొగుడతారన్న అదే వాడుకున్నాడు. వాడు దోషి, వాడు 110 అంటే ఆ 110 మంది బాధితుల్ని మీరు విస్మరించేశారు. మిమ్మల్ని ఆహ్వానించగానే మీరు వెళ్ళిపోయి వాడి పక్కన నుంచి పోయి ఇది తప్పు అని చెప్పాను. ఇది తప్పు, ఇది పెద్దరికానికి అర్థం కాదు. పెద్దరికం అంటే ఇదే దాసనారాయణరావు అంటే ఖచ్చితంగా నాయన నువ్వు దోషివి, నువ్వు అక్యూజ్ ఉన్నావు, అది నువ్వు కాదు, దోషి కాదు, నిర్దోషం తేలిన రోజు నీ పక్కన వచ్చినట్టు, అంతవరకు నేను రాను. ఎందుకంటే మిగతా 110 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళ 150 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళని విస్మరించినట్టు ఉంటుంది వాళ్ళు కనుక అది కాదు, అది చేయడానికి వస్తాను అనేవాడు. పెద్దరికానికి అర్థం అది. ఈయన అది చేయలేదు, అందుకని నేను నిందించా. సో అప్పుడు పొగిడారు కదా, ఇప్పుడు నిందించారంటే ఎట్లా? అది విషయాన్ని బట్టి, సమస్యను బట్టి, అక్కడ జరిగిన క్రియను బట్టి తప్పు పురుడు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఎప్పుడు అది చదివి ఉండరు వాళ్ళు. కొంతమంది నేను లేదు రెండు చదువుతారు, వాళ్ళకి ఆ విషయం అర్థం కాకుండా పొగిడారు తిట్టారు వాళ్ళ సెన్స్. నేను ఎప్పుడు కూడా డబుల్ స్టాండర్డ్గా ఏది మాట్లాడను. డబుల్ స్టాండర్డ్ ఒక విషయం మాట్లాడారంటే ఇది తప్పు అన్న అంటే అది ఎన్ని ఛానల్స్ వచ్చినా, ఎంతమంది వచ్చినా, బయట నుంచి ఫోన్లు వచ్చినా కేర్ చేయను. నేను ఎందుకు కొంచెం మార్చి మాట్లాడమంటూ కూడా నేను చాలా ఫోన్లు సందర్భాలు వచ్చినాయి, మార్చను. నేను ఇది వాస్తవం, నాకు అర్థమైన వాస్తవం ఇది. నేను ఇది తప్పు అని నా మనసా వాచా కర్మణ ఇది తప్పు అని నా మనసు చెప్తుంది. నేను తప్పే, అది తప్పేనే చెప్తాను. అది ఆదిరుద్ర బ్రహ్మాదులు ఎదురు ఇచ్చినా సరే ఆగను. వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనేది ఆగను. ఎవరైనా సరే తప్పు తప్పే నా దృష్టిలో, ధర్మకాట తప్పితే. నేను అందువల్ల ఆ నిర్మోహంగా మాట్లాడతాను కనుక అలా ఉంటుంది. పొగట్టం అంటే వాడు తప్పు చేసినా సమర్థించడం, తిట్టడం అంటే వాడు మంచి చేసినా తిట్టడం, ఈ నా దగ్గర లేదు. కోపడే నేను విమర్శించే వాళ్ళు కూడా మంచి చేశారంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. అది అందువల్ల వాళ్ళకి కొంతమందికి ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి అంతే. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.